హలో గైస్, ఈ రోజు అయితే మన కాకినాడ సండే మార్కెట్ కి అయితే వస్తాం. ఇక్కడ తక్కువ ధరలో సైకిళ్ళు, ఇంటి సామాన్లు అన్ని దొరుకుతాయి. అలాగే బట్టలు కూడా 100 రూపాయలకి 50 రూపాయలకి దొరుకుతాయి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం, రండి. ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇదే మన కాకినాడ సండే మార్కెట్. అయితే బట్టల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. అలాగే యూజ్ చేసినవి ఉంటాయి, యూజ్ చేయలేనివి కూడా ఉంటాయి. ఫస్ట్ రేట్ అయితే కనుక్కుందాం రండి. ఇప్పుడు చూస్తున్నాం కదండి, బాబాయ్ అయితే 9 కోట్లు స్వెటర్లు అమ్ముతున్నాడు, 350 నుంచి 400 రూపాయలు అంట. అన్ని బడ్జెట్ లోనే ఇప్పుడు సైకిల్ చూసేద్దాం వెళ్ళి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ సైకిళ్ళే. సెకండ్ హ్యాండ్ సైకిల్ దొరుకుతాయి, కొత్త సైకిల్ కూడా దొరుకుతాయి. మన బడ్జెట్ బట్టి ఫస్ట్ రేట్ ఎలా ఉన్నదో కనుక్కుందాము. ఎలా కడుతున్నాయి సైకిల్? 2500. ఒక రౌండ్ అయితే వేసి చెక్ చేసుకో తమ్ముడు, పర్లేదు అన్నాడు, మనకు అవసరం లేదు అన్నాను. అయితే కొత్త సైకిళ్ళు, చిన్నపిల్లల సైకిళ్ళు అన్ని అమ్ముతారు. అయితే చిన్న బాగా 1 ఇయర్ బాబు కాడి నుంచి కూడా సైకిల్ బాగా అమ్ముతారు, అవి చిన్న పిల్లలు తొక్కి కూడానే. అయితే ఇప్పుడు పెద్ద సైకిల్ ఎంత రేట్ ఉన్నది అనేది కనుక్కుందాం రండి. ఎలాగనే 4000 ఒక సైకిల్. మనకి బడ్జెట్ లో గ్యాస్ స్టవ్లు కావాలన్నా, మిక్సీలు కావాలన్నా, కుక్కర్లు కావాలన్నా కాకినాడ సండే మార్కెట్ కి వచ్చేవలసిందేనండి. మీకు ఏ వస్తువు నచ్చినా చెక్ చేసి తీసుకోండి. ఇంట్లో స్టీల్ గిన్నెలు కావాలంటే ఖచ్చితంగా కాకినాడ సండే మార్కెట్ రావాల్సిందేనండి. అన్ని రకాల గిన్నెలు అయితే ఉంటాయి, గిన్నెలు బిందులు అన్ని ఉంటాయి. యూజ్ చేసినవి ఉంటాయి, కొత్తవి ఉంటాయి. రేటు బట్టి మనం బయట కొనుక్కునే రేటు మీద సకానికి సకం రేటు తగ్గించే ఉంటది. బడ్జెట్ లో వచ్చేస్తే మనకి అయితేని కొత్త దొరికితే మనం చెక్ చేసి తీసుకోవాలి. మనం ఈ సండే మార్కెట్ లో వస్తువు కొన్నామంటే మళ్ళీ అలా తిరిగి తీసుకోరండి, ముందుగానే చెక్ చేసి క్లియర్ గా తీసుకోవాలి. అయితే ఈ మార్కెట్ అడ్రస్ వచ్చి కాకినాడ మెయిన్ రోడ్ లో జరుగుతుందండి మార్కెట్. ప్రతి వారంలో సండే మాత్రమే మార్నింగ్ 4:30 అయితే స్టార్ట్ అవుతుంది మార్కెట్. మార్నింగ్ 9:30 అయితే క్లోజ్ అయిపోద్ది మార్కెట్. మన మార్కెట్ లో అయితే బయ్య అయితే కనిపించాడు. ఇక్కడ అయితే బయ్య దగ్గర సినిమాలో ఉండాల్సిన కత్తులన్నీ ఇతని దగ్గర ఉన్నాయి. అంటే సినిమాలో వాడి డూప్లికేట్ ఇతని దగ్గర వాడి అన్ని ఒరిజినలే. అయితే ఒక కత్తి వచ్చి 350 నుంచి 250 మధ్యలో ఉంటాయంట, రేటు బట్టి ఉంటాయి తమ్ముడు అని చెప్పాడు. అయితే మొత్తం అన్ని రకాల సామాన్లు ఉన్నాయి ఇంట్లో వాడి. బయట స్కూల్ పిల్లలకి షూస్ కొనాలంటే 300 నుంచి 400 మధ్యలో ఉంటాయి. ఇక్కడ ఎంత తక్కువ రేటో వినండి మీరే. ఎలాగన్నా 100 రూపాయలు ఎలా కడుతున్నా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే గంట సింబల్ కొంచెం ఆన్ లో పెట్టేసుకోండి. చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోద్దండి. సరదాగా వచ్చి ఒకసారి ఒక రౌండ్ అయితే వేసింది, మీకు కావాల్సిన వస్తువులు అయితే దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. కాకినాడలో ప్రతి సండే కూడా ఈ సండే మార్కెట్ అని జరుగుతుందండి. మార్నింగ్ 4:30 స్టార్ట్ చేసేస్తారు, మళ్ళీ మార్నింగ్ 9:30 ఇక్కడ గొడుగులు అయితే ఉన్నాయి. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మేమైతే గొడుగు కూడా తీసుకున్నాము, సకం సకం తగ్గించి రేటు. ఇక్కడ చూస్తున్నారు కదండి, టేపులు, పట్టకర్లు, స్క్రూ డ్రైవర్లు, చైన్లు అన్ని కూడా కొత్తవి ఉన్నాయి. బయట రేట్ మీద సకాన సకం తగ్గించి అయితే అమ్ముతారు. దాంట్లో మనం బేరమాడు కొనుక్కోవచ్చు, పెయింట్ వేసి బ్రష్లతో సహానే. ఈ సండే మార్కెట్ లోని మొబైల్స్ అమ్ముతారండి, సెకండ్ హ్యాండ్ మొబైల్స్, కొంచెం వాడిన మొబైల్స్. మన అట్ల గురించి తెలుసుకోలేదంటే మనల్ని మోసం చేసేస్తారు తొందరగానే. ఎంతెంత రేట్లు ఉన్నాయో మొబైల్స్ కనుక్కుందాం రండి. 9000 బాక్స్ మొత్తం ఛార్జ్. ఎంత కొన్నా 100 రూపాయలు ఛార్జర్, అది పవర్ బ్యాంక్.